నమస్తే. ఎన్నికలకు కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పటాన్చెరు నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి నీలం మధు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బొల్లారం మున్సిపాలిటీలో ప్రస్తుతం మనం ఉన్నాం. బొల్లారం మున్సిపాలిటీలో కూడా నీలం మధు రోడ్ షో అయితే ముగిసింది అనుకోవచ్చు. ఇదే లాస్ట్ రోడ్ షో బొల్లారంలో నీలం మధుది. అయితే నీలం మధుకి సంబంధించిన అభిమానులు చాలామంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మనతో పాటు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన కీలక నాయకుడు, రీసెంట్గానే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నీలం మధుకు తన మద్దతు అని చెప్పిన రాజు చిచ్చా గుండ్ల మహేందర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం అన్న. ఈ ఎన్నికలకి ఇదే చివరి ఇంటర్వ్యూ అనుకుందాం. నీలం మధు గారు వచ్చారు బొల్లారం మున్సిపాలిటీలో, చాలా హామీలు ఇచ్చారు. అసలు బొల్లారం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? బొల్లారం ప్రజలను ఆలోచించుకోమని చెప్తున్నాను. ఏ రకంగా అంటే, ఒక యువ నాయకుడు, దమ్మున లీడరు, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, ప్రతి ఒక్కరిని అన్న, అక్క, చెల్లే, తమ్ముడు, బాబాయ్, తాత అనే వరుసలు పెట్టుకొని దగ్గరికి వచ్చి భుజమే చేసి మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తికి అందరం కలిసి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను నేను. అంటే బొల్లారంలో చాలా సమస్యలు ఉన్నాయి. మన కళ్ళకు కనిపించే కొన్ని సమస్యలు అయితే కనిపించని ఎన్నో సమస్యలు బొల్లారంలో ఉన్నాయి. మీరు గత ఇంటర్వ్యూలో కూడా కొన్ని ప్రస్తావించారు. నీలం మధు ఈరోజు గాంధీ బొమ్మ సాక్షిగా కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏంటి, ఏం చెప్తారు? ఆయన సొంతగా ఒక మేనిఫెస్టో అనేది 10 అంశాలను లేవనెత్తిండు. ఆ 10 అంశాలు గెలిస్తే 100% చేస్తా అన్నాడు. గరీబులకు 100 గజాల జాగా ఇస్తా అని చెప్పిండు. సాధ్యమైనంత వరకు 50 నుంచి 100,000 మందికి 100 గజాల జాగా ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. రెండవది స్టేడియం, పిల్లలకు ఆడుకోనికి స్టేడియం లేదు. ఒక ఫంక్షన్ హాల్ లేదు. గరీబులు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫంక్షన్ హాల్ లేదు. అన్ని వర్గాలకు, క్రిస్టియన్స్కు, హిందూస్కు, ముస్లిమ్స్కు, ముగ్గురికి అలాగలాగా ఎవరిది వాళ్లకు ఫంక్షన్లు కట్టిస్తారడం జరిగింది. అంటే ఈ హామీలన్నీ నీలం మధు ఇచ్చారు. ఒకవేళ నీలం మధు కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు, ఈ హామీలన్నీ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నెరవేర్చకపోతే నా ఇంటి నెంబర్ చెప్తూ ఉన్నాను, నా ఊరు చిట్కులు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. వచ్చి గల్లా పట్టుకొని అడిగే హక్కు మీకుంది అని చెప్తూ ఉన్నారు. అది అంత గట్టిగా కలర్ పట్టుకొని చెప్పు అని చెప్పడం ఏంటిదంటే, ఇదే గూడెంపల్లెడి గెలిస్తే గవర్నమెంట్ వస్తే చేస్తా అని చెప్తున్నాను. ఆయన ఓన్లీ నేను ఎమ్మెల్యే గెలిస్తే చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. గత ఇంటర్వ్యూలో కూడా మీరు కొన్ని ప్రస్తావించారు. 59 జీవోకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా మంది అప్లై చేసుకున్నారని చెప్పి దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు నీలం మధు. ఇచ్చిండు కదా, నేను ఎమ్మెల్యే గెలిచాక 2 రోజుల్లోపు అందరు పిలిచి చేపిస్తా అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు చేపిస్తా అంటుడు, 100% చేస్తాడు. చేయకపోవడం అనేది ఏం లేదు కదా. గెలిపించే బాధ్యత మనది ఫస్ట్. మనం ఒక యువకుడిని రోడ్డు మీదకి తీసుకొస్తే ఈరోజు నీకు ఎలాగనిపించింది, బొల్లారంలో ఇప్పటి వరకు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అదే ఒక్కసారి మేరీజ్ చేసుకోవాలి ఉన్న లీడర్లు కూడా. అంటే ఎవరు ఊహించుండరు ఈ రోజు ర్యాలీ చూస్తే. మొన్న ఒకసారి జరిగింది నీలం మధుది, ఈ రోజు ఇంకొకసారి. అంటే చాలా మంది గుర్తుపడుతూ ఉన్నారు నీలం మధు కోసం, ఆప్యాయంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం జరిగింది. నేను మీరు గాంధీ బొమ్మ దగ్గర నీలం మధు మీటింగ్ ముగించుకొని నేను నడుచుకుని వచ్చాను మీ ఇంటి వరకు, ఎందుకంటే బండి ఇక్కడ ఉంది. ఒక మటన్ బండి అతను నన్ను పిలిచి నేను నీలం మధు గురించి మాట్లాడాలి అని చెప్పి నాకు ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంటే ఇంత అభిమానాన్ని ఎట్లా సంపాదిస్తున్నాడు అని చెప్పి కొంత ఆశ్చర్యం కలిగింది. ఆయన చేసే మంచి పనులే. ఇంకా కూడా ఈ బొల్లారంలో మొత్తం తిరగలేడు. ఇంకా 4-5 గల్లీలు ఉన్నాయి, 4-5 వార్డులు ఉన్నాయి. ఆయనకు టైం సరిపోతలేదు. దాన్ని ఏదన్నా మేము ముందడేసుకొని తిరగదలుచుతాం, 100% తిరుగుతాం. ఆయనను ఇంకా చాలామంది చూసేవాళ్ళు ఉన్నారు. ఏ గల్లీలకు పోయినా మా గల్లీకి రాలే, మా గల్లీకి రాలే అనే పిల్లలు కూడా హడావిడి చేసేయడం జరుగుతుంది. టైం లేదు. ప్రతి ఒక్కరు ఆలోచించుకొని ఈరోజు ఇంత మటుకు ఉన్నాడు అంటే రేపు పొద్దుగాల ఎమ్మెల్యే గెలిస్తే ఎలా చేస్తాడు, ఎవరెవరిని ఎట్లా మాట్లాడతాడు అనేది వాళ్ళందరూ తెలుసుకొని అందరు కలిసి సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. అంటే నిజంగా బొల్లారం మున్సిపాలిటీకి మార్పు అవసరమా? 100% మార్పు అవసరం. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది, ఎమ్మెల్యే గారు చేయలేరని ఒకేసారి కాదు, 10 చెప్తున్నాను. నేనైతే 100% 10 చెప్తున్నాను. ప్రతి ఒక్కరు, మొన్న నేను నీ దాంట్లో మాట్లాడిన వీడియో కానీ ఇంకేదైనా కానీ ఎవరు చేస్తారు, వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ కావాలి, బ్యాక్ పుష్ చేస్టల్ కావాలి. ఇప్పటి వరకు ప్రతిదీ ఎవరైనా చూస్తే భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు భయపడే రోజులు పోయినాయి. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడికి ఎవరు వచ్చినా బ్రతకొచ్చినోడు, ఆంధ్రోడు అని, మహబూబ్నగర్ అని, అదని ఇదని మాట్లాడతారు. స్థానికంగా ఒక నేను ఒక కౌన్సిలర్గా ఉండి కూడా నన్ను కూడా బతుకొచ్చినాడు అన్నాను. దానికి వాళ్ళకు వాళ్ళకే తెలుసుకోవాలి. ఇది 100% ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. 29 రాష్ట్రాల పబ్లిక్ ఉన్నారు ఇక్కడ, ఏ ఒక్కరు ఊరో కాదు ఇది. ప్రతి ఒక్కరు ఉన్నారు. మేము బతుకొచ్చిన వాళ్ళు వచ్చిన ఓటేస్తేనే మీరు లీడర్లు అయ్యారు. బతుకొచ్చిన వాళ్ళు ఉంటేనే మీ ఇండ్లలో కిరాయిలు వస్తున్నాయి, మీరు కూడా బతుకుతురు. అప్పుడు ఎప్పుడో 350 ఓట్లు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే బతుకొచ్చిన అంటే ఈరోజు ఎవరు సహించరు. అది ఒకటి. పబ్లిక్ కూడా ఆలోచించుకోవాలి, అనేవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళ విఘ్నతకే వదిలిపెడుతున్నాం. అన్నంత మాత్రం మేమేం చిన్నగాలే, మేమేం బతుకొచ్చినామంటే ఊరిష్పెట్టే పోతలే. ప్రతి ఒక్కరం ఉన్నాం, కానీ ఆ మాట పదం వాడొద్దు అని మరీ
పేరు కోరుకుంటున్నారు. నేను చాలా మంది నీలం మధు ఆధ్వర్యంలో ఈరోజు కూడా జాయిన్ అయ్యారు, నీలం మధు సమక్షంలో బిఎస్పీలో జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ వీళ్ళందరినీ ఎవరు నడిపిస్తారు? ఇప్పుడు మీరు బొల్లారం మున్సిపాలిటీలో ఒక కీలక నాయకుడిగా కొంతమందికి మీరు అండగా ఉంటున్నారు, మీ అందరికీ నీలం మధు ఏమైనా భరోసా ఇచ్చాడా నేను అండగా ఉంటాను రాబోయే రోజుల్లో అని? అండగా ఉంటాడనే కదా తమ్ముడు మనం పోవడం కూడా. ఇప్పుడు మాకు కూడా మార్పు కావాలి. మార్పు ఎందుకు గురించి? ఈ తలకాయ నొప్పులు లేకుండా చేసుకోవాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రతి ఒక్కరిని చూసి భయపడి నువ్వు వస్తావారు, నేను రాకపోతే రేపు పొద్దున నేను ఏమనుకుంటాడో, నేను కండవ కప్పకపోతే ఏమనుకుంటాడో, ఆ భయానికి కప్పుకుంటాం. నీకు మొన్న కూడా చెప్పిన నేను, వాళ్ళు ప్రెస్టేషన్కి పోతారు, మేము ప్రెస్టేషన్కి పోతలే, మేము కాళ్ళు మొక్తం అంటున్నాం, వాళ్ళు వేయకపోతే బెదిరిస్తామని మాట్లాడుతారు. మీరు మా దగ్గర తిరగకపోతే మీరు ఎట్లా తిరుగుతారో చూస్తామంటారు, బెదిరిస్తారు. కానీ మేము అది కాదు, మేము కాళ్ళు మొక్తం ఒకటేమని చెప్తున్నాం. మాకు వాళ్ళకు తేడా ఏందనేది మీరు ఆలోచించుకోండి. చాలా మంది ఇతర రాష్ట్రాల ప్రజలు ఉన్నారు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు కొందరు ఉన్నారు, బీఆర్ఎస్ ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, బీఎస్పీని అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మాయావతి ఆ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిగా వాళ్ళు గుర్తుపడుతున్నారు. ఇతర రాష్ట్రాల ఓటర్లకు రాజు చిచ్చా ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో లోకలుకలు చాలా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, మాకు ఏ వర్గం లేదు. ఇప్పుడు నేను ఒక పెద్ద మనిషిగా నాకు బాధ్యత అప్పగా చెప్పకుండా నేను అందరు కలుపుకోపోయే వ్యక్తిని. నేను ప్రతి ఒక్కరికి ఎంత చిన్నోడు కానీ పెద్దోడు కానీ నాకు ఈ రోజు కాదు ఆ రోజు నుంచి కూడా నా చిన్నపిల్లలైనా నా కొడుకులాగా చూసుకుంటా, కొడుకు అంట బాబాయ్ అంట తండ్రి అంటే ఏదైనా అనుకోగలుగుతా, నేను అందరూ కలుపుకోవే వ్యక్తిని. కాబట్టి మా మీద అభిమానంతో, మదన మీద అభిమానంతో ఈ రోజు కూడా జైనింగ్లు చాలా అయినాయి. ఇంకా జైనింగ్లు అనేది మీకు కనపడలేవు చాలామంది, కానీ టైం లేక ఈరోజు జాయిన్ చేసుకున్నాం. మిగతా వాళ్ళు చాలామంది జాయినింగ్లా పొద్దున తీసుకుపోతాం, లేదంటే రేపు పొద్దున మేము కలుపుతాం, మేము జెండాలు వేస్తాం, వాళ్ళకు కండవాలు వేసుకుంటాం, మా ఎంబడి తిప్పుకుంటాం. ప్రతి ఒక్కరికి మేము కలుపుకొని పోయే వ్యక్తిని కాబట్టి అందరు కూడా నా మీద అభిమానంతో కానీ మదన మీద అభిమానంతో కానీ జాయిన్ కావడం జరుగుతుంది. బూత్ ఏజెంట్లు గట్టిగా ఉన్నారా మీ తరపున, బీఎస్పీ తరపున నీలం మధు కోసం కూర్చునే వాళ్ళు? ఇప్పుడు ఒకటి తమ్ముడు, మాకు బూత్ ఏజెంట్లు అవసరం లేదు, మాకు ఏజెంట్ కూడా అవసరం లేదు. పబ్లిక్లో ఎవరు ఏందని తెలిసిపోయింది. మమ్మల్ని బూత్ ఏజెంట్లు పెట్టనీయకపోవచ్చు, భయపెట్టియచ్చు, రేపు ప్రచారం చేయనీయకపోవచ్చు. వాళ్ళకి అండా దండ రూలింగ్ గవర్నమెంట్ అన్నీ ఉన్నాయి, మాకు లేవు ఏమి. మాకు బూత్ ఏజెంట్ లేకున్నా సరే ఓటు వేయించుకునే కెపాసిటీ ఉంది, ఇంటికి పోయి కాళ్ళు మాకు ఏజెంటే ఉండాలి, మాకు ఏజెంట్ చూస్తేనే ఓటేయాలనేది మాకు ఏం లేదు. అది మదన మీద అభిమానంతో 100% ఇస్తారని నాకు 100% గ్యారంటీ ఉంది. అండి ఇది మీ వ్యక్తిగత ప్రశ్న, మిమ్మల్ని 6 ఏళ్ళ నుంచి చూస్తున్న వ్యక్తిగా అడుగుతున్నాను, ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏం సంపాదించుకున్నారు, ఏం పోగొట్టుకున్నారు? ఇక సంపద అనేది వద్దు తమ్ముడు, మనం అది చెప్పుకోవద్దు. అది ప్రతి ఒక్కరు నా గురించి, నాకు బొల్లారం ఉన్న పబ్లిక్లో నా ఎంబడున్న తిరిగిన ప్రతి ఒక్కరికి తెలుసు. నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, ఇక సీను గండిగూడెం అనేది ఈయన నా దగ్గర పనిచేసిండు, వాళ్ళ దగ్గర పనిచేసిండు, ఇంకా వేరే వాళ్ళ దగ్గర వేసిండు, అందరు వేసి వాడున్న స్టేజ్ కూడా నేను లేని. ఇలా నా దగ్గర ఉన్న వ్యక్తి గురించే నేను చెప్తున్నాను, ఎవరి గురించే కాదు. నేను సంపాదించుకోవాలనుకుంటే ఎక్కడో ఉంటాను, నేను కూడా నేను సంపాదించుకొని బొందమే వేసుకొని పోయేది ఎవడు లేడు. ఉన్నన్ని రోజులు అందరితోటి మంచిగా ఉండాలనే కోరికనే ఉంటుంది, తప్పితే నేను ఎవరితోటో ఏదో నేను వాళ్ళకు పోటీ నేను సంపాదించుకోవాలి, లేకపోతే వాళ్ళకి పోటీగా నాకు ఏదో పదవి రావాలి, నేను అలాంటి ఆశలు లేవు. నాకు ఎలాంటి ఆశలు అట్లాంటివి లేవు. నేను పోయినాడు నాకేం పైసలు తగ్గబెట్టరు, ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకుంటే అలా కోట్ల ఏం తగ్గబెట్టరు. అది ఒకటి ఆలోచించుకొని పబ్లిక్ తోటి మంచిగా ఉండి మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఏం చెప్తారు బొల్లారం ప్రజలకి, మీ అభ్యర్థి నెంబర్ ఎంత, ఏ గుర్తు మీద ఓట్లు వేయాలి? మాది 5 నెంబరు, అది పంచపాండవులు 5వ నెంబర్ అంటే అందులో ఏనుగు గుర్తు. ఏ పూజ చేసినా ఫస్ట్ మనం గణపతికి పూజ చేస్తాం, మా అదృష్టం అది. ఆ ద్రావడం గుడి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి కొన్ని ఖాళీలకు మేము రాలేము కాబట్టి మీరందరూ కూడా తప్పుగా అనుకోకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ నమస్కరించు, శిరస్సు వంచి నమస్కరించు, అందరూ ఏనుగు గుర్తు కోటేయాలని దండం పెడుతున్నాం అందరు. సో మళ్ళీ 4వ తారీఖు కానీ 3వ తారీఖు సాయంత్రం కానీ కలుద్దాం. మీరన్నట్టు మీ అభ్యర్థి నీలం మధు ఎమ్మెల్యే అయితే ఒక దావత్ ఇవ్వాలి. దావత్ ఇస్తాము, నీకు ఏదంటే అది వేస్తా. నీ నోటి పుణ్యాన 100% బయటపడతాడు, బయట పడాలని కోరుకుంటున్నాం. ఆ దేవుడు ఉన్నాడు పైన, ఎవరు ఎన్ని జిమ్మికులు వేసినా ఆ జిమ్మికుల కన్నీ మేము కూడా ఏగినాం. ఆ జిమ్మికులు ఏం చేసినా మేము కూడా చూసుకుంటాం. ఆ పైన దేవుడు ఉండు, కింద మేము ఉన్నాం, ఆ భగవంతుడే మాకు ఏను గుర్తు ఇచ్చిండు, అంతే అనుకుని మేము ముందుకు సాగుతాం. చాలా మంది యువకులు చాలా హుషారుగా నీలం మధు యాత్రలో నడిచారు, ఒకసారి మాట్లాడదాం అన్న. నీలం మధు రోడ్ షో అయితే ముగిసింది. ఈ బొల్లారం మున్సిపాలిటీలో చివరిగా వచ్చిన నాయకుడు, చివరి రోడ్ షో బిఎస్పీ అభ్యర్థి నీలం మధుది, మీరంతా కలిసి నడిచారు, ఏం చెప్తారు? నా ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు మేమంతా వచ్చినామంటే మా రాచిచ్చా ఉన్నాడు, ఇంకోటి మదన్న, అంటే నేను పుట్టింది ఇక్కడనే. బట్ ఏంటంటే మాకు మార్పు అనేది లేదు, మేము చూసినాం. అది మేము ఎవరో పిలుస్తా రాలే, ఎవరో బెదిరిస్తే రాలేదు, కానీ నా మనస్ఫూర్తిగా నేనైతే వస్తున్నా. ఎందుకంటే మదన్న రాచిచ్చేందంటే అభిమానం అంతే.
ఇంకోటి ఏంటంటే మాకు కూడా ఒక ఓటు హక్కు ఉంది. మేము కూడా ఎవరికి నచ్చితే వాళ్ళు కేసుకుంటాం కదా, ఎవరు బెదిరిస్తే కానీ ఆదరిస్తారు కానీ రాను. కానీ ఇంకోటి చెప్పాలంటే నేను 10 ఇయర్స్ నుంచి చూస్తున్నా, నేను చెప్పాలంటే చాలా డెవలప్మెంట్స్ లేవన్న, ఉన్నాయి, ఉన్నటి వరకు ఉన్నాయి. కానీ జిహెచ్ఎంస్కే పేరు కానీ గ్రామ పంచాయతీకే మేము ఉన్నాం, అంటే ఆ లిమిట్లోనే ఉన్నాం. కానీ మున్సిపాలిటీ లెవెల్కి అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే ఆ డెవలప్మెంట్ మాకు లేదు. ఎవరు కడిగినా చెప్తారు కానీ చాలామంది వెనకాల అడుగు వేస్తారు, అంటే ఎందుకు ఎవరేమని అంటారేమో అని. కానీ మనకు కూడా ఒక అంబేద్కర్, మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారే చెప్పారు, ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంటుంది మనకి, రైట్ టు స్పీచ్ అని. సో అది నేను ఆ స్వేచ్ఛభావంతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అంతేగాని మదన్న అభిమానం, రాజ్చిచ్చ అభిమానంతో మేము ముందు సాగుతున్నాం. మదన్న రాజ్చిచ్చతోనే ఉంటాము, అది చెప్తున్నాను. సో అదే ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన బీఎస్పీ కీలక నాయకుడు రాజు చిచ్చా చాలా స్పష్టంగా చెప్తున్నాడు, బొల్లారం మున్సిపాలిటీకి ఒక మార్పు అవసరం, ఆ మార్పు కేవలం నీలం మధుతోనే సాధ్యమని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. బొల్లారం ప్రజలు ఆలోచించి రేపు 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో 5వ నెంబర్ నీలం మధు ఏనుగు గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఆయన ఒక అపీల్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి, చాలా కాలనీలు తిరగలేకపోయాడు నీలం మధు అనే వ్యక్తి, టైం సరిపోక. వాళ్ళందరికీ కూడా నీలం మధు అంటే ఎవరో తెలుసు, టీవీలో చూస్తూ ఉన్నారు, ఆయన ఫాలో అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా రాజు చిచ్చా అపీల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మార్పు కోరుకోండి, మార్పు వచ్చిన తర్వాత మన బొల్లారం అభివృద్ధి ఏ విధంగా ఉంటుందనేది నీలం మధు చేసి చూపించగలుగుతారు అని చెప్పి ఇక్కడున్న నాయకులంతా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16 బొల్లారం మున్సిపాలిటీ నుంచి.